Hi friends, welcome to our channel Telugu Info Media. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయగలరు. చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను నిర్మించారు కొందరు రాజులు. అటువంటి ఆలయాల్లో చిన్న కేశవ ఆలయంను ఒకటిగా చెప్పుకోవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హొయసల్ల రాజవంశస్థులు నిర్మించినట్టు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హొసన్ జిల్లా బేలూరు పట్టణంలో ఉంది. బేలూరు పూర్వం వేళాపురి అనేవారు. క్రమక్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచే నది ఒడ్డున ఉంటుంది. ఈ బేలూరే ఒకనాడు హొయసల రాజుల రాజధాని. ఆ తర్వాత అక్కడి నుండి హొలిబీడుకు రాజధాని మార్చారు. ఈ హలబీడు మరియు బేలూరు అనేవి ఈ రెండు పట్టణాలు హొసన్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిని జంట పట్టణాలుగా పిలుస్తారు. బేలూరులో వైష్ణవ ఆలయాన్ని నిర్మిస్తే హలబిడిలో శైవ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా చూడదగ్గది చిన్నకేశవ ఆలయం. ఈ ఆలయాన్ని హొయసల రాజు విష్ణువర్ధనుడు 1117లో పశ్చిమ చాళుక్యులపై విజయానికి సూచికగా ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. బెంగళూరు నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అనేది ఉంది. శైవ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. విష్ణు భగవానుడి కోసం నిర్మించిన చిన్నకేశవ ఆలయం గాలిగోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని రకరకాల శిల్పాలు ఎంతో సజీవంగా ఉన్నాయా అన్నంత అద్భుతంగా ఉంటాయి. ఈ దేవాలయాన్ని మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణు అవతారమైన చిన్నకేశవ స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఉన్న చిత్రాలు సువర్ణ చిత్రాలు ఆకర్షిస్తుంటాయి. దీంతోపాటు పురాణాల్లోని అనేక గాథలను ఉపనిషత్తులను రామాయణ మహాభారతంలోని అనేక శిల్పాలను చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయంలో దర్పణ సుందరి భస్మమోహిని అని చెప్పుకోదగ్గ శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా గురుత్వాకర్షణ శక్తిని తెలియజేస్తాయి. ఇక ఈ ఆలయంలోని 42 అడుగుల మహాస్తంభం, దీన్ని బేలూరు గ్రావిటీ పిల్లర్ అంటారు. ఈ ఆలయానికి బయట ఈ ధ్వజస్తంభం ఉంటుంది. మహాస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభం అని పిలువబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం అనేది చిన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలో ఒకటి. దీని యొక్క విశేషం ఏంటంటే ఈ స్తంభం ఒకవైపు ఆధారం అనేది నేలను తాకి ఉండదు, మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం ఉంటుంది. పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశ ద్వారం వద్ద పుష్కరిణి కూడా అంటే మెట్ల బావిని చూడవచ్చు. ఆలయం యొక్క అంతర్భాగంలో విజయనగర సామ్రాజ్యం రోజుల్లో అనేక రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే చెన్నిగిరాయి ఆలయం మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం పెగల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. బేలూరులోని చిన్నకేశవ దేవాలయంలో తనంతట తానుగా తిరిగే పెద్ద రాతి స్తంభం ఉంది. దీన్ని ఇప్పటికీ చూడవచ్చు. 42 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఎటువంటి ఆధారం లేకుండా నిలబడి ఉంటుంది. హలిబీడు, బేలూరు, శ్రావణ బెలుగులను కర్ణాటక పర్యాటక శాఖ వారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని దొరసముద్ర, ద్వారసముద్ర అనే పేర్లు ఉండేవట. హలిబీడు అంటే శిథిల నగరమని, పాత నివాసమనే పేరనేది ఈ నగరానికి స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ అనేక శిథిలాలు మనకు కనిపిస్తాయి. 12-13 శతాబ్దాల మధ్యకాలంలో హొయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, అతనితో పాటు కేసరి శెట్టి అనే శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తి అయింది. హొయసలేశ్వర ఆలయం, ఇది ద్వికుట ఆలయం. ఇందులో రాజా హొయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, మొత్తం 2 శివలింగాలను ప్రతిష్ఠించారు. వీటికి హొయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ 2 శివలింగాలను ఎదురుగా 2 పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. శాంతలదేవి పేరు మీద నిర్మించిన శివాలయం సందర్శన వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడ్డవి. ఇవి దేశంలోని అతిపెద్ద నందుల్లో 5-6 స్థానాల్లో ఉన్నాయి. గర్భగుడి ముఖద్వారం, నంది, భృంగి విగ్రహాలు ఆలయం లోపల పైకప్పుపై వెలుపల హిందూ పురాణ గాథలను స్పృశింపజేసే అనేక శిల్పాలు కనిపిస్తాయి. ఈ దేవాలయ నిర్మాణానికి సబ్బురాతి బల్పపరాయిని ఉపయోగించారు. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం అనేది ఉంటుంది. ఈ ఆలయంలోని స్తంభాన్ని నరసింహస్వామి స్తంభం అంటారు. గతంలో ఈ ఆలయంలోని ఈ స్తంభం తనంతట తానే తిరిగేదని, అయితే అలా తిరుగుతూ ఉంటే
కొడియేళ్లకు దేవాలయం కూలిపోతుందని పురావస్తు శాఖ వారు ఈ స్తంభం తిరగకుండా ఆపివేశారని కొందరు చెప్తారు. పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతంలోని అనేక శిల్పాలను ఈ స్తంభంపై మనం చూడవచ్చు. ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సబ్బురాతో నిర్మించారు. తేలిక ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ శిల. అతి మెత్తగా ఉండి కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుందంట. కబేలూరు దేవాలయంలో దర్పణ సుందరిగా ప్రసిద్ధి పొందిన శిల్పం అందాన్ని సమయం దొరికితే తప్పగా తిలకించండి. ఇక్కడ ఆధ్యాత్మిక ఖగోళ చిత్రాలను, నృత్య గానాలు చేస్తున్న మదనికల చిత్రాలను చూడవచ్చు. విష్ణువర్ధన రాజు భార్య రాణి శంతలదేవి ఈ శిల్పాలకు ప్రధాన ప్రేరణ అని నమ్ముతారు. రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది. విష్ణు సముద్రంగా ఈ సరస్సును పిలుస్తారు. ఈ సరస్సు పద్మరస పర్యవేక్షణలో నరసింహరాయల కాలంలో నిర్మించారు. బేలూరుకు కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి బస్ సౌకర్యం అనేది ఉంటుంది. పట్టణానికి మధ్యలో ఒక కొలను ఉంది. దీన్ని శ్వేతకొలను లేదా ధవల సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలోని బెలగోల అనే పేర్లు. ఇక ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అనే రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య భద్రబహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్టు చెప్తారు. ఇక హలిబీడు, బేలూరు రెండూ కూడా ఒకదానికొకటి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, ఎంతో అద్భుతమైన శిల్పాలు ఇక్కడ మనకు. విఘ్నేశ్వరుడి విగ్రహమూర్తి, తాండవం చేస్తున్న పరమశివుడు, కైలాస పర్వతాన్ని పైకి ఎత్తాలనుకుంటున్న రావణుడు, ఐరావతం మీద స్వారీ చేస్తున్న దేవేంద్రుడు, హంసవాహనం మీద ఉన్న బ్రహ్మదేవుడు, నాట్య సరస్వతి, దశావతారాలకు సంబంధించిన ఘట్టాలు, శ్రీరాముడు ఒకే బాణంతో 7 తాటి చెట్లను పడగొట్టడం, విల్లు ఎక్కిపెట్టి ఉన్న అర్జునుడు, చిన్ని కృష్ణుని అల్లరి పండ్లు, ఇలా ఎన్నో అద్భుతమైన శిల్పకళ సౌందర్యాన్ని మనం ఈ ఆలయంలో చూడవచ్చు. పర్యాటకులు దేవాలయంపై 3 శిఖరాలను చూస్తారు. పెద్దది, మధ్యన, చిన్నవి దానికి ఇరుపక్కల ఉంటాయి. ఉమామహేశ్వర, భైరవ, వరహ, తాండవేశ్వర మరికొన్ని ఇతర దేవుళ్ళ విగ్రహాలు, శిఖరాలను మనం చూడవచ్చు. శిల్ప నిర్మాణంలోని ఊహాశక్తికి, నేర్పరితనానికి, చాతుర్యానికి హొలిపిడు ఆలయానికి సాటి మరొకటి లేదు. ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరిలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలను తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.